తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ మాదిగలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్ ఆరోపించారు. రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలోని బోర్డు రూంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ మాదిగల విశ్వరూపం మహాసభకు మోదీ హాజరై మాదిగల పక్షాన పోరాడుతానడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ సభకు హాజరైతే వచ్చే శీతాకాల సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని ప్రకటిస్తారని మాదిగ సోదరులంతా ఎదురు చూశారని అయితే ఎప్పటిలాగే కమిటీ వేస్తానని ప్రకటించడం ద్వారా పాత పాటే పాడారన్నారు. తాము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామన్న బీజేపీ పాలకులకు పదేళ్ల సమయం చాలలేదా అని ప్రశ్నించారు. మోదీ ప్రకటనతో మాదిగలంతా ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారని బీజేపీని ఓడించారని తీర్మానం చేసుకున్నారన్నారు. వర్గీకరణ చేయాలంటే రాష్ట్రాలన్నీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని లేదా కేంద్రమే బిల్లు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కొరకు పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కూడా సీఎం జగన్ రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలంటే కుల ప్రాతిపాదికన కాకుండా పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని వర్గీకరిస్తేనే నిజమైన అర్హులకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయన్నారు. దాని మీద చాలా రాష్ట్రాలు వర్గీకరణ చేసినాయి. వర్గీకరణ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం యూపీఏ హయాంలో ఒక న్యాయ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆ న్యాయ కమిషను స్పష్టంగా ఏం చెప్పిందంటే అన్ని రాష్ట్రాలు తీర్మానం చేసి పంపిస్తే అదాయి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా వర్గీకరణ కావాలనుకుంటే దాని ప్రకారం వర్గీకరణ చేయండి, లేదంటే పార్లమెంట్లో దాని మెజారిటీ ప్రకారం చేయండి అని చెప్పడం జరిగింది. అది జరిగి సుమారు 15 సంవత్సరాలు అవుతాం. ఈ 15 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు మోడీ గారు పరిపాలించారు. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కింద ఇది మాదిగల ఎంఆర్పిఎస్ బహిరంగ సభకు వచ్చి పాపం మంద కృష్ణ అందరి ముందు కూడా ఆయన కాళ్ళు కూడా మొక్కాడు. అంటే ఒక లీడర్కి ఆ సాధించుకోవడానికి సామ భేద దాన దండోపాయాలను ఉపయోగిస్తాడు. దాంట్లో భాగంగానే మా కృష్ణ అట్లా చేశాడు. ఈ రోజున ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి మా సోదరుని మోసం చేయడానికి మళ్ళీ బీజేపీ ఒక కుటుదయత్నం అన్నది చేసింది. దాని దాంట్లో భాగంగా మనకి కనబడుతున్నది ఏంటంటే కుట్లయత్నం అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే, నేను అనుకున్నాను ఈ యొక్క రాబోయే పార్లమెంట్ సమావేశాలు శీతాకాల సమావేశంలో బిల్లు పెడతాం వర్గీకరణ చేస్తామని చెప్పి బిల్లు పెట్టి ఆ బిల్లు ప్రకారం మేము వర్గీకరణ చేస్తామని చెప్పి చెప్తారేమో మోడీ గారు వచ్చాను అనుకున్నారు. ఆయన వచ్చి మళ్ళీ పాత పాటే పాడాడు. మళ్ళీ ఒక కమిటీ వేస్తాడంట. కమిటీ వేసి నువ్వు తేల్చేదేంటి ఆ మోడీ గారు? అసలు ఎంతకాలం నుంచి ఈ వర్గీకరణ సమస్య? నీకు తెలంగాణలో మాదిగల ఓట్లు సంపాదించుకోవడం గురించి నువ్వు ఆ మీటింగ్ వచ్చి ఒక చెత్త హామీ ఇచ్చి మీరు వెళ్ళారు మోడీ గారు. అంతకు మించి మీరు ఏమైనా చేశారా? చేస్తామని కానీ ఇది పలానా టైంలో అవుతుంది కానీ టైం బాగుండన్నా పెట్టారా? ఒక కమిటీ వేస్తారట, ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే సోదరుల్ని, మా మాలిక సోదరుల్ని మరొకసారి మోసం చేయడు. మా సోదరుడు